సెప్టెంబర్ 21 మహాకవి గురుజాడ వెంకట అప్పారావు జయంతి. గురుజాడ వారు అంటే మనకు గుర్తుకు వచ్చేది దేశభక్త ప్రబోధాత్మక గేయము దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్. వీరి కన్యాశుల్కము కేవలము తెలుగు భాషలోనే కాదు, ఆధునిక కాలంలో భారతీయ భాషల్లోనే అత్యుత్తమ రచన ఇది. వాడుక భాషకు పట్టం కట్టి ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక నూటన పోకడలకు మార్గం చూపిన మహనీయుడు గురుజాడ వెంకట అప్పారావు. గురుజాడ జయంతి సందర్భంగా వారి కన్యాశుల్కం నాటకానికి ముందు మాటగా మహాకవి శ్రీశ్రీ చెప్పిన కొన్ని మాటలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. వేసిన దారంట వెళ్ళిపోవడం సులభం, అంతేకాదు పదిలం. నలుగురికి తెలిసింది, చిరకాలం నుంచి నలిగింది, ఒక దారిగా సిద్ధంగా సుప్రసిద్ధంగా ఉంటూనే ఉన్నప్పుడు వేరే కొత్త దారిని వెతకడం అవివేకం. కానీ పురోగమనానికి కొత్త దారులే రాచబాటలు. కాలేబాటలోనే మానవుడు తృప్తిపడిపోయి ఉంటే వ్యోమయానాలు సాధ్యమయ్యే ఉండేవి కావు. ఆ కాలిబాట కూడా ఒకప్పుడు శతాబ్దాల క్రిందట అగమ్యాలైన అరణ్యాలను ఛేదించి సాధించడానికి మానవుడు చేసిన ప్రయత్నమే, చిన్న మార్గమే అని మనం మర్చిపోకూడదు. ఈ విధంగా గురుజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యంలో అనేక కొత్త మార్గాలు తెరిచి కొత్త ప్రక్రియలు ఆరంభించాడు. ప్రత్యేకంగా వచన రచనలలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకెళ్లారు. గురుజాడ చేపట్టక ముందు ఆయన మాటల్లోనే వాడుక భాష గురించి, గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ, ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా ఒకాల్తా పట్టితిని అన్నారు గురుజాడ. ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి స్వయం ప్రతిభతో కళాశిఖరాలు అందుకున్న నటీమణితోనో స్వల్ప ప్రారంభాల నుండి బయటపడి స్వయం కృషితో చదువులన్నీ నేర్చి పార్లమెంటు భవనాన్ని అలంకరించే విదూషీమణితోనో నేటి వ్యవహార భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురుజాడ అప్పారావు అనే చెప్పాలి. అయితే అప్పారావు గారి పేరు స్మరించినప్పుడల్లా పాయక పాకశానికి భారత గోన రణమ్మనందు నారాయణట్లు సాయపడి నిల్చున్న గిరుగు రామమూర్తి పంతులు గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యవహార భాషాస్థాపనకు జరిగిన అనేక అనేక యుద్ధాలలో గురుజాడవారు సృజనాత్మకమైన రసగోళాలు ప్రయోగిస్తే శాస్త్రీయమైన వ్యూహ నిర్మాణాలతో బాసటెచ్చిన వారు గిరుగు పంతులు వారు. గురుజాడ వెంకట అప్పారావు అంటే మనకు గుర్తుకు వచ్చేది కన్యాశుల్కం నాటకం. పూర్తి వచనంతో పాత్రోచితమైన వ్యవహార శైలిలో మొట్టమొదటిసారిగా నాటకం రాసింది గురుజాడ వెంకట అప్పారావు అని చెప్పవచ్చును. సాంఘిక వాస్తవికతను దర్పణం వలె యథాతథంగా ప్రతిబింబించిన ఇటువంటి కళాఖండము మన తెలుగు భాషలోనే కాదు, ఏ భారతీయ భాషల్లో కూడా లేదని కంఠాపదంగా చెప్పవచ్చును. గురుజాడ అప్పారావు గారు మానవుడి మీద తనకున్న మమకారాన్ని బయటపెట్టే మొక్కలు రెండు మూడు అన్నాడు. ఆ మాటలు గురుజాడ మహాకవి సాహిత్య వ్యాసాంగం అంతటికీ కీలక ప్రాయమైనవని నేను భావిస్తాను. ఆయన ఏమన్నాడంటే, చిన్నతనములో బొమ్మలాట నేర్చి ఉండుట చేత లోకమనే రంగములో చిత్రకోటి రీతులను ఆటాడే మనుష్యులనే పాత్రముల సొగసునే కనిపెట్టడం నాకు అలవాటైనది. సొగసు లేని మనిషే ఉండడు. స్నేహము ప్రేమ అనే అనాది అయన్ని ఎప్పటికీ సరికట్టుగా ఉండే రెండు వెలుగులను నరుని మీద తిప్పి కాంచితే వింత సొగసులు బయలుదేరుతవి. అసూయ అనే అంధకారంలో అంతా నలుపే. ఇవి గురుజాడవారి పలుకులు. మహానుభావుడు గురుజాడ. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆచార్యపీఠం ఎవరిది అన్న ప్రశ్నకు కందుకూరి వీరేశలింగం గారిదని కొందరు, తిరుపతి వెంకటేశ్వర కౌలదని కొందరు, రాయపోలు సుబ్బారావుదని మరికొందరు జవాబిస్తారు. కొన్ని పరిమితమైన ఆవరణల్లో వీరి జవాబులన్నీ అంగీకరించదగ్గవి. నిశ్చయముగా కందుకూరి వీరేశలింగము యుగపురుషుడే, తిరుపతి వెంకటేశ్వర కవులు మార్గదర్శకులే, రాయపోలు సుబ్బారావు ఒకనొక కవిత పద్ధతికి ఒరవడి పెట్టిన వాడే. అయితే గురుజాడకెక్కడున్న విశిష్టత, ఎందులో ఉంది ఆధిక్యము, రాయపోల మీద అభిమానం కొద్దీ
ఆయన భక్తులు అతనిని కాచారత్వం ఇచ్చినట్లు గురుజాడ మీద మూఢ విశ్వాసంతో అతన్ని నాయకునిగా అంగీకరిస్తున్నారా లేక వ్యక్తిగత అభిరుచులకు అతీతమైన విశేష ప్రామాణ్యాలు మరేమైనా ఉన్నాయా? ఉన్నాయంటాను నేను. వీటిలో ముఖ్యమైనది మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజము, ఆ సమాజానికి ఒక చరిత్ర, ఆ చరిత్ర ఒక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనములో కవి యొక్క సాహిత్య స్థానము నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి ప్రతిభాశీలి అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పందాల్లో వేగం సాధించిన మహాకవి గురుజాడ అప్పారావు గారిని నేను సమర్థిస్తున్నాను. మరొక అంశము, ఈ పరిణామము ఎంత వేగంగా సాగింది అనేది కాకుండా ఏ దిక్కులో సాగింది అని కూడా ఆలోచించాలి. ఇంగ్లాండులో టిఎస్ ఈలియట్ని ఆనాటి మహాకవులలో ఒకటిగా అందరూ అంగీకరిస్తారు. కానీ అతని దృక్పథం మాత్రము అభ్యుదయ నిరోధకం. మన విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా అంతే. గ్రీకు రోమన్ కాలాలు నాటి సంస్కృతి ఈలియట్ను ఆకర్షించినట్లే రామాయణ భారత కాలాల నాటి వైభవము విశ్వనాథ వారిని ముగ్ధుని చేస్తుంది. ఆ వేళకి ఈ వేళకి మానవ జాతి చాలా ముందంజ వేసిందంటే ఇద్దరూ ఒప్పుకోరనుకుంటాను. ఇందుకు నిదర్శనంగా ఈ కాలపు మానసిక ఆందోళనలను వేలెత్తి చూపిస్తారు. కానీ ఆ పీనుగులు మనలాగే ఏడుస్తూ ఉండేవారు, మనకంటే అధ్వానంగా ఉండేవారు అని అనగలిగిన సాహసము అప్పారావుకే చెల్లింది. దృక్పథాలలోని తేడా ఇది. భూతకాలం మీద ఇలియట్కున్న అభిమానాన్ని అర్థం చేసుకుంటూనే భవిష్యత్తు మీద గురుజాడ వారికున్న విశ్వాసానికి నేను జయజయలు పలుకుతున్నాను. నవ్యాంధ్ర సాహిత్యానికి ఏకైక నాయకునిగా గురుజాడ అప్పారావుని నేను అంగీకరించడానికి కల మరొక కారణము భాషకు సంబంధించినది. వాడుక భాష గురించి గురుజాడ వారి పలుకులివి. సంఖ్యలను ప్రేమించే వాళ్ళు దాన్ని, అనగా గ్రాంధిక భాషను ఆరాధిస్తారుగాక. నా మట్టుకు నా మాతృభాష సజీవమైన తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాలని మన దుఃఖాలని వెల్లడించుకోవడానికి మనం ఎవరము సిగ్గుపడలేదు. కానీ కాగితం మీద పెట్టడానికి మనలో కొంతమంది బిడియపడుతున్నారు అని ఆయన అన్నారు. వ్యావహారిక భాష కోసం గిరుగు బ్రహ్మమూర్తి పంటులు ఆనాటి పండిత లోకంతో సంకుల సమరాలు సాగిస్తూ ఉంటే శిల్ప ప్రపంచంలో గురుజాడ అప్పారావు నూతన సృష్టికి ఉపక్రమించి నూతన విజయాలు సాధించాడు. మాట్లాడినట్లే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అథవా రాసినప్పటికీ అందులో ఏమి పస ఉంటుంది అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతి వాక్యము ప్రతి మాట తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం నాటకం ప్రతిబింబించినంతగా సంపూర్ణంగా మన దేశంలోని మరి ఏ ఇతర నాటకము ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. సంఘంలోని వివిధ వర్గాలకు, కులాలకు, వ్యక్తులకు, మన ప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్య జీవితంలో తాము ఎలా మాట్లాడుతారో అలాగే కన్యాశుల్కంలో మాట్లాడుతారు. ప్రేక్షకులను మనసులో పెట్టుకుని వారిని నవ్వించడానికి కృత్రిమంగా ప్రవేశపెట్టిన సంభాషణలేవి నాటకంలో లేవు. గిరీశము, రామప్పంతులు, పోలిశెట్టి, అసిరిగాడు ఒకరేమిటి, ఎవరి గొంతుకైనా ఎక్కడైనా స్పష్టంగా పోల్చుకోవచ్చును. గురుజాడ వారి ఆధిక్యానికి మరొక కారణము వారి సార్వజనీనత. తక్కిన వాళ్ళంతా తెలుగుదేశంలో యోధానుయోధులైతే ఒక్క గురుజాడ మాత్రమే ప్రపంచంలో ఎప్పటి ప్రామాణ్యాలకైనా నిలవగల సార్వజనీనత సాధించినాడు. ప్రాచీనాంధ్ర కవులలో వేమన అలాంటి వాడు, మళ్ళీ ఈనాడు గురుజాడ అప్పారావు. తిరుపతి వెంకటేశ్వర కవుల ప్రతిభను తెలుగుదేశం ఆదరించినంతగా తక్కిన దేశాలు గుర్తిస్తాయని నేను అనుకోను. పోతన కవి తెలుగు వాళ్ళకు అర్థమైనంతగా, తెలుగు వాళ్ళను ఉత్తేజపరిచినంతగా వెలుపలి ప్రపంచాన్ని కలిసి వస్తాడనుకోను. 100కి 100 పాళ్ళు తెలుగు కవిగా ఇంట గెలుచుకుని సార్వజనీన సార్వకాలీన విశిష్టతతో రచ్చ గెలవగలిగిన వాడు వేమన ఒక్కడే. వెనకటి కాలంలో తెలుగు కవి, అలాగే ఆధునిక సాహిత్య ప్రపంచంలో తెలుగుదేశపు సరిహద్దు కవతల అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తెలుగువారి తరపున ప్రతినిధిగా పిలుచుకోగలిగిన వాడు గురుజాడ అప్పారావు ఒక్కడే. కవిగా మాత్రమే కాదు, అనేక సాహిత్య ప్రక్రియలలో గురుజాడ ధృవతార. ఆయన రాయకముందు ఉన్న కవిత్వానికి
అతను రాసిన తర్వాత వచ్చిన కవిత్వానికి పోలికే లేదు. అతనికి పూర్వమున్న నాటక రంగానికి అతని తర్వాత నాటక రంగానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. కవిగా నాటకకర్తగా గుర్జాడ వారి ప్రతిభను దేశమంతా గుర్తించింది. తమిళులు సుబ్రహ్మణ్య భారతిని తమ జాతీయ కవిగా అంగీకరిస్తారు. అలాగే వంగదేశీయులు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ను తమ జాతీయ కవిగా భావిస్తారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అటువంటి సమున్నత స్థానంలో ఉన్నవారు గురుజాడ వెంకటప్పారావు గారు. అందుకే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే వీరి ప్రసిద్ధమైన పలుకులను నేడు దేశ నాయకులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు కవి శ్రీ గురజాడ అప్పారావు, గురజాడ అప్పారావు నే కహా థా, సౌంత లాభం కౌంత మానుకు, సౌంత లాభ కౌంత మానుకు, పౌరు గువాడికి తోడు పాడుబోయ్, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయ. తెలుగు కవి శ్రీ గురజాడ అప్పారావు, గురజాడ అప్పారావు నే కహా థా, సౌంత లాభం కౌంత మానుకు, సౌంత లాభ కౌంత మానుకు, పౌరు గువాడికి తోడు పాడుబోయ్, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయ. ఆత్మనిర్భర భారత్ గురించి వివరిస్తూ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మహాకవి గురజాడ వెంకట అప్పారావు ప్రబోధాత్మక దేశభక్తి గీతం నుండి ఈ మాటల్ని ఉదాహరించడం జరిగింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో యుగకర్త శ్రీ గురజాడ వెంకట అప్పారావు సెప్టెంబర్ 21 వారి జయంతి.